హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి అస్సలు పడదని, వారు ఏం చేసినా వాళ్ళని టార్గెట్ చేసే పనులు, కామెంట్లు చేస్తుంటారని మనం వింటూ ఉంటాం. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. రాజశేఖర్ కి చిరంజీవి కుటుంబానికి అస్సలు పడదని, ముఖ్యంగా పవన్ కి రాజశేఖర్ అంటే కోపమని అంటుంటారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. అయితే రాజశేఖర్ మాత్రం మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఎన్నో కామెంట్లు కూడా చేశారు. అందుకే పవన్ తనపై కోపాన్ని ఈ విధంగా తీర్చుకున్నాడని టాక్. అసలు విషయం ఏంటి అంటే, హీరో డాక్టర్ రాజశేఖర్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంట. అందుకే ఆ కోపాన్ని గబ్బర్ సింగ్ చిత్రంలో తీర్చుకున్నాడు. ఇంతకీ రాజశేఖర్ అంటే పవన్ కళ్యాణ్ కు కోపం ఎందుకో తెలుసా? 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ పుట్టక ముందు పెద్ద డ్రామానే నడిచింది. చిరంజీవి రాజకీయాలకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ చిరు కానీ అల్లు అరవింద్ కానీ ఆ విషయాన్ని స్పష్టం చేయలేదు. దాంతో మీడియాలో బోల్డ్ స్పెక్యులేషన్. సరిగ్గా అదే సమయంలో రాజశేఖర్ ని చిరు పార్టీలో చేరతారా అని మీడియా ప్రశ్నించడం, నేను చేరను అంటూ రాజశేఖర్ సమాధానం ఇవ్వటం అది పెద్ద వివాదం కావటం, రాజశేఖర్ కారుపై మెగా ఫ్యాన్స్ దాడి చేయటం గోళ గోళ కావటంతో చిరు నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు తీవ్ర ఆరోపణలు చేయటమే కాకుండా ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో పవన్ కళ్యాణ్ కు రాజశేఠర్ అంటే కోపం ఏర్పడింది. అంతేకాదు ఠాగూర్ సినిమా విషయంలో కూడా గొడవ జరగడంతో మెగా క్యాంప్ కు రాజశేఖర్ అంటే మంట. దాంతో గబ్బర్ సింగ్ లో రోజ్ రోజ్ రోజా అంటూ రోజానా కూజానా అంటూ రాజశేఖర్ పై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అది అయితే తనపై హీరో రాజశేఖర్ పై ఉన్న కోపాన్ని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా తీర్చుకున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.